చూడు, గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి. బంగారు నాణాన్ని సముద్రంలో విసిరేయడానికి ఒక్క మూర్ఖుడు చాలు. 100 మంది మేధావులు కూడా ఆ నాణాన్ని బయటికి తీయడం చాలా కష్టం. అందుకనే మూర్ఖుని మాటలు పెడచెవిన పెడుతూ ఉండు. చూడు మిత్రమా, జీవితంలో అన్ని కోల్పోయినా మన కోసం ఎదురు చూసేవి రెండే రెండు. ఒకటి తల్లిదండ్రులు, రెండు భవిష్యత్తు. నీ జీవితంలో గతించిన రోజులన్నీ నీకు ఉపాధ్యాయులే సుమా. నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటాయి. అందుకే నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దానిని చేరుకునే మార్గం నువ్వు వేసే ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్కొక్కసారి ఓటమి కూడా మంచే చేస్తుంది అనుభవాన్ని నేర్పించడానికి. మనం ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని గాని మార్చాలి అని గాని ప్రయత్నించకండి. మనమే మారుదాం. ఎందుకో తెలుసా, కాళ్లకి ఏమీ గుచ్చుకోకుండా చెప్పులు వేసుకుంటాం గాని రోడ్డంతా తివాచిపరచం కదా. కొన్ని కొన్ని సందర్భాలలో నీ మాటల కన్నా నీ మౌనమే ఎక్కువ సమాధానం. మనం ఫోటో కోసం నవ్వే చిరునవ్వు మొత్తం ఫోటో అందాన్నే మార్చేస్తుంది. అదే చిరునవ్వు జీవితాంతం కొనసాగిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా. ఒక్కసారి ప్రయత్నించి చూడు. ఎక్కువగా మనిషి కోరుకునేవి సుఖాలు మాత్రమే, దుఃఖాన్ని కాదు కదా. మనకు శత్రువులు తయారవుతున్నారు అంటే జీవితంలో వాళ్లు సాధించలేనిది మనమేదో సాధిస్తున్నామనే అర్థం. అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులుండరు. అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితం కూడా ఉండదు.